హరే కృష్ణ వైకుంఠం గంభీరంలో ఎలక్ట్రానిక్స్ జరుగుతుందని శ్యామ మాధవ దాస చెప్పారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయదశమి నాడు దశానన రావణునిపై శ్రీరామచంద్రుని విజయానికి సంకేతంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ ఉత్సవాన్ని అత్యంత ఘన వైభవంగా జరుపుకుంటారన్నారు. ఈ రామ అష్టోత్తర హోమం, సాంస్కృతిక కార్యక్రమాలు, రామలీలా ప్రవచనం, మహామంగళహారతి, రావణ వధ మరియు తీర్థ ప్రసాదాల వితరణ జరిగిందే. అన్ని విధాలైన అగ్నిమాపక జాగ్రత్తలతో ఈ ఉత్సవానికి సన్నాహాలు చేసినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని భక్తులు విజయవంతం చేయాలని కోరారు. రకరకాల పండుగలు మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. ఇక్కడ మన యొక్క దక్షిణాది రాష్ట్రాలలో దసరా ఫెస్టివల్ని అనేక విధాలను పురస్కరించుకుని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. వాటిల్లో ఒకటేంటంటే, రాముడు రావణుని సంహరించిన రోజు కూడా ఈ దసరా విజయదశమి కావడం అనేది చాలా ప్రత్యేకం అన్నమాట. మనందరం ఏంటంటే, అమ్మవారిని ప్రతిష్ఠించి దసరా నవరాత్రులు చేసి అమ్మవారికి ఎంతో గొప్పగా చేసుకుంటాం. ఉత్తరాది రాష్ట్రాల్లో ఏంటంటే, ఈ రావణుని యొక్క ఒక మూర్తిని సెలబ్రేట్ ఒక మూర్తిని తయారు చేసి దానిలో టపాసులు, వరగడ్డి అటువంటివి పెట్టి ఆ యొక్క మూర్తిని జల కాల్చడం అనేది ఈ యొక్క విజయదశమి సందర్భంగా నా ఉత్తరాది రాష్ట్రాల్లో చేసుకుంటూ ఉంటారు. ప్రప్రథమంగా మన విశాఖపట్నంలో మొట్టమొదటిసారి మనం హరే కృష్ణ మూమెంట్ విశాఖపట్నం ఆధ్వర్యంలో మన హరే కృష్ణ గంభీరంలో గల హరే కృష్ణ వైకుంఠ మందిర ప్రాంగణంలో ఈ యొక్క విజయదశమి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాను. ఈ ఉత్సవంలో భాగంగా ఏంటంటే, ప్రక్క అందరికీ ఆకర్షణీయంగా ఒక 20 అడుగుల ఎత్తు రావణుని యొక్క ఒక ప్రతిమను మనము తయారు చేసి ఆ ప్రతిమలో రకరకాల బాణసంచి అనేది పెట్టి, పేలుడు పదార్థ బాణసంచి పెట్టి వాటిని రాముని యొక్క శ్రీ కృష్ణ బలరాముడు, అదే రామలక్ష్మణుని యొక్క చేతుల మీదుగా ఆ యొక్క రావణుని యొక్క దవదన అనేది మనం చేయడం జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ రాముడు రామతారక యజ్ఞము, హరినామ సంకీర్తన మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, రాముని లీలల గురించి ఎన్నో రకాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మన ఈ యొక్క ప్రోగ్రాంలో మనం చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో విశేషంగా ఏంటంటే, అన్ని రకాల కాలేజెస్ నుంచి కూడా స్టూడెంట్స్ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటున్నారు. సో మీ అందరూ కూడా విశాఖ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఈ యొక్క ఉత్సవాలలో మీరు పాల్గొని ఆ యొక్క విజయదశమిని మనందరి జీవితంలో కూడా విజయాన్ని ఆస్వాదిస్తూ జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. హరే కృష్ణ.